వెల్కమ్ టు ఏ9 టీవీ. ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత అదనపు సంయుక్త కలెక్టర్ షంషేర్ అహ్మద్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఒంగోలులో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా విశ్రాంత అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, షంషేర్ అహ్మద్ కుమారుడు షబ్బీర్ అహ్మద్తో పాటు ఆయన సోదరులు జిలానీ అహ్మద్, షబ్బీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖతో పాటు సాంస్కృతిక రంగానికి షంషేర్ అహ్మద్ అందించిన అమూల్యమైన సేవలను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు విశ్రాంత అదనపు సంయుక్త కలెక్టర్ షంషేర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఈ సందర్భంగా షంషేర్ అహ్మద్ స్మారక సమితి సర్టిఫికేట్, బ్రోచర్, లోగోలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఓపెన్ చేసేసి సార్ బ్రోచర్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇది సార్ షంషేర్ అహ్మద్ స్మారక సమితికి సంబంధించినటువంటి రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అండి. అది ఇక ఆల్రెడీ లోగో వెనక బ్యానర్ మీద కనపడుతూ ఉందండి, ఫ్లెక్స్ మీద. సో ఈ లోగో డిజైన్ చేయటంలో చిన్న ఆవశ్యకత లేదా అవనిత్యం ఉంది. సో అది ఎట్లా ఉంటుందంటే కట్టిన సపట్లు కొడదామండి ఒకసారి. రివర్స్ లోగో అండి. ఆ లోగోలో మేము అనుకోని క్రియేట్ చేసిన అంశాలు ఒక్క నిమిషం వివరిస్తాను, పెద్దలు ఓపికగా వినవలసిందిగా కోరుతున్నాను. లోగోలో కింద బుక్ ఉందండి, దాని మీద రిజిస్టర్ నంబర్ వేసినాం. ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకుని ఆయన పైకి వచ్చాడండి. పుస్తకాన్ని నమ్ముకొని సమాజంలో తలెత్తుకుని తిరిగిన వాళ్ళల్లో ఒక వ్యక్తిగా షంషేర్ అహ్మద్ గారిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన సాహిత్య రంగంలో నిష్ణాతుడు, దానికి తిప్పినట్టు సాహిత్యంలో తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ మేము పెన్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగనే ఒక కలెక్టర్ హోదాలో సమాజంలో అనేక మందికి సహాయ సహకారాలు అందించాడు కాబట్టి, అధికారిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కత్తిని రిప్రజెంట్ చేయడం జరిగిందండి. అలాగనే ఈ మూడింటిని ఆధారం చేసుకొని లతలాగా పెనవేసుకుంటూ తన జీవితాన్ని, కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, తమ్ములని కుటుంబాన్ని మొత్తాన్ని పైకి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఇలా అల్లుకుంటూ వచ్చాడు. కుటుంబానికి తలమానికమై ఒక మహారాజులాగా సమాజంలో ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడ్డాడడానికి ఈ మధ్యలో కిరీటాన్ని రిప్రజెంట్ చేయడం జరిగిందండి. సో ఈ లోగో డిజైన్ వెనక ఆయన వ్యక్తిత్వం మొత్తం రిప్రజెంట్ చేయడం కోసం కొంత మేము మా ఆలోచనలో వచ్చి శ్రమించడం జరిగింది. సో మీకు అందరికీ నేను చెప్పింది ఈ లోగో నచ్చితే అభిమానంగా చెప్పబడుతుంది.
సో నాన్నగారు కాలం చెందారు ఈ ఆగస్టు 2020. సో ఆ తర్వాత 1 or 2 days ఆ తర్వాత 4 days అని అయిపోయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ లుకింగ్ ఎట్ దిస్ ఫైల్స్ ఆఫ్ మై అఫ్కోర్స్ హాస్టల్ కోసం కాదు, హాస్టల్ ఏం లేవు. సో సీనియర్స్ వాజ్ ఎడ్యుకేషన్ అండ్ వాల్యూస్. నేను ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఐఎమ్ అన్ అడ్వకేట్. చాలా కుటుంబంలో చాలా సమస్యలు, ద కన్ఫ్లిక్ట్స్, ద డిస్ప్యూట్స్ అండ్ వేరియస్ ఇష్యూస్ కమ్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్టర్ పాసింగ్ అవే ఆఫ్ ద కట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఆ తర్వాతనే వేరియస్ ఇన్హెరిటెన్స్ ఇష్యూస్, సక్సెషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో అప్పుడు ఎవరైనా పెద్ద మనిషి చనిపోయిన తర్వాత ఫ్యామిలీలో ఆ తర్వాత అందరూ ఆస్తి పంపకాల కోసం డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటుంటారు. మేమందరం కూర్చొని ఏమేమి పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి అని కూర్చొని ఇవన్నీ చూసుకుంటా ఉన్నాము. బికాస్ ఎందుకంటే ఎడ్యుకేషన్ విచ్ హస్ గివెన్ అస్ ఇస్ ఎన్ అసెట్. దీంట్లో నాకు మా అన్న వాళ్ళకి డిస్ప్యూట్స్ అంటే అసలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంది నేను తీసుకోలేదు, నేను చదువుకుంది వాళ్ళు తీసుకోలేరు. సో దీస్ ఆర్ బెస్ట్ థింగ్. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడెక్కడ 1980s నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన వేరియస్ న్యూస్ పేపర్ కట్టింగ్స్, క్లిప్పింగ్స్, ఆర్టికల్స్ ఆయన రాసింది, ఆయన గురించి న్యూస్ పేపర్లు పబ్లిష్ అయినవి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మాకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి చూసినప్పుడు మా పెద్దన్నయ్య జన్మరామర్ గారు ఇలాంటి మొత్తం ఒక కంపైలేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఈ చిన్న ఒక చిన్న ఐడియా నుంచి పుట్టిన ఇది. సో ఇంకా ఆ ఐడియాని తీసుకొని ఆ తర్వాత దెన్ వి స్టార్టెడ్ డిస్కసింగ్ విత్ మా బాబాయ్ ఉన్నారు, నాన్నగారు తర్వాత నాన్నగారు లాంటి వాళ్ళు, నజీర్ అహ్మద్ బాబాయ్, జిలానీ బాబాయ్, రసూల్ బాబాయ్, సో వీళ్ళు ఇంకా తర్వాత వేరే ఆయన అభిమానులు కొంతమంది ఉన్నారు, వీరా రెడ్డి గారు మార్కొక్కరు. సో వాళ్ళకి ఈ ఐడియా చెప్పిన తర్వాత ఈ చిన్న జస్ట్ ఒక కంపైలేషన్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్న ఇది, అది ప్రాపర్ ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు బయోగ్రఫీ లాగా ఇది ఇది వచ్చింది. సో దీనిపైన ఆల్మోస్ట్ ఒక 1 year, 1.5 years వరకు మేము కష్టపడ్డాము. సో హైదరాబాద్ లో అంతా దీన్ని పబ్లిషింగ్ అంతా చేసి, సో వీ హ్యావ్ ప్రింటెడ్ అబౌట్ 1000 copies అండ్ దట్ వాజ్ ఓన్లీ ఫర్ ఫ్రీ సర్క్యులేషన్.